जय श्री राम, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, అయోధ్యలో నిర్మించే రామారాయణ నిర్మాణానికై దరూర్ క్యాంప్ నుండి మన జయచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముదిగండ్రయ్య రవీంద్ర రెడ్డి గారు మరియు వారి సత్యమాయ గారు రామారాయణ ట్రస్టుకు 50,000 రూపాయలు చెక్కు ద్వారా సమర్పించడం జరిగింది. 50,000 రూపాయలు శ్రీ రామారాయణ ట్రస్టుకు సమర్పించినందుకు అన్నగారికి మరియు వదినగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
దరూర్ క్యాంపులోని శ్రీ సీతారామ చంద్ర దేవాలయం లోపల అయోధ్య లోపల రామజన్మభూమిలో నిర్మాణం చేసేటువంటి మన భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిధి సేకరణకై మనం బయలుదేరినటువంటి రామ సేవకులకు రామ వంటులకు రామ భక్తులకు భగవద్బంధులకు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు సుదినం శుభదినం. మనము ఈ దేవాలయంలో కలుసుకొని మరి రామకార్యం కొరకు మనం బయలుదేరుతున్నటువంటి శుభ సందర్భం ఇది. దీనికి మరి ఈరోజు ఈ ఏదైతే రామకార్యం మనం చేయబోతున్నామో దాని కొరకు మరి ఎక్కడైతే రామ మందిరం మనం నిర్మాణం చేయబోయేటువంటి దాని యొక్క నమూనానికి మరి చిత్రీకరించి ఈరోజు మనం వాహనం మీద ఆ రథ అంటే ఆ మందిర నిర్మాణం యొక్క నమూనాతో మనము రామకార్యానికి బయలుదేరుతున్నాము. వీధి వీధిన గ్రామ గ్రామాన పల్లె పల్లెన మరి గల్లి గల్లి లోపల మరి ఇంటింట ఈ రామకార్యం రామ మందిర నిర్మాణం యొక్క ఆవశ్యకతని మనం అందరికీ గుర్తు చేస్తూ సామాన్యమైనటువంటి సాధారణ యొక్క కూలీనాలి చేసుకునేటువంటి హిందువు నుండి కనీసం 11 రూపాయల నుండి మరి ధనవంతులైనటువంటి వాళ్ళు 11 కోట్ల వరకు కూడా ఈ రామ మందిరానికి నిధి ఇవ్వడానికి కొరకు సంసిద్ధమైనటువంటి శుభ సందర్భం లోపల మరి రథాన్ని తయారు చేసినటువంటి శ్రీ ముదిగంటి రవీందరెడ్డి దంపతులకు నేను అభినందిస్తున్నాను. రామ కార్యం లోపల వాళ్ళు సఫలీకృతం కావాలని చెప్పి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుతూ మరి ఒకసారి మనం చరిత్రను తిరగవేసినట్టయితే తక్కువ
ఆ మందిర నమూనాకు తయారు ఖర్చు 1100 కోట్లు అన్నారు అంతకంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది దీని లోపల భాగస్వామ్యం అయిపోయి ఇది కేవలం ఒక్కరు ఒక అంబానియో ఒక అదానియో ఒక ఒక టాటానో ఒక బిర్లానో 1100 కోట్లు ఇచ్చి మందిర నిర్మాణం చేయొచ్చు కానీ అది బిర్లా మందిర్ టాటా మందిర్ అవానీ అంబానీ మందిర్ అదానీ మందిర్ అంత ఉంది కానీ అది భారతీయ మందిరం కాదు అది శ్రీరాముని మందిరం మనం పిలవబడదు కాబట్టి మనందరం కూడా భాగస్వామ్యమే ప్రతి హిందూ కూడా నా వంతు కర్తవ్యంగా ఏదైతే నలుడు నీలుడు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు అనేక మంది రామకార్యంలో పాల్గొన్నారో ఆ విధంగానే ఉడత కూడా చిన్న ఉడత కూడా ఆ రామ సేతు నిర్మాణం లోపల తన వంతు పాత్ర నిర్వహించినట్టు ఆ విధంగానే సాధారణమైనటువంటి పౌరుని మొదలుకొని ధనికుడి వరకు కూడా ఈ రామకార్యంలో పాల్గొని రామ మందిర నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పి కోరుతూ ఈ రామ మందిర నిర్మాణము ఈ రామకార్యము స్వామి కార్యాన్ని మరి సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను కోరుతూ మనం ఈ నిధి సేకరణకి బయలుదేరుతున్నటువంటి కార్యము జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరాముడు శ్రీరాముల వారి జీవితం మనకు ఆదర్శం. రామరాజ్యం స్ఫూర్తితోనే మనం రాజ్యాంగం రాసుకున్నాం. మరి అటువంటి మనందరికీ ఆదర్శపురుషుడైనటువంటి శ్రీరాముని జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మరి రామాలయ నిర్మాణం కోసం గత అనేక సంవత్సరాలుగా దాదాపు 500 సంవత్సరాల నుండి పోరాటం చేశారు. మరి ఈరోజు ఆ కల నెరవేరింది. అనేక తరాల నుండి దాదాపు 5-6 తరాల వాళ్ళకు లేనటువంటి అదృష్టం మన కలగడం నిజంగా మనందరికీ పూర్వజన్మ సుకృతం అని భావించాలి. మరి అటువంటి రాముని మందిర నిర్మాణ కార్యక్రమంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో నిన్న 20వ తారీఖు నుండి వచ్చే నెల ఫిబ్రవరి 10 వరకు యొక్క నిధి సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా మరి ఇందులో భాగస్వామ్యం కావాలి. శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో మరి వారి యొక్క భవ్య మందిరం దివ్య మందిరం నిర్మాణం చేయడానికి మనందరూ కూడా అందులో మనందరి పాత్ర కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీనికి విరాళాలు అందరూ సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా అన్ని సంఘ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కాకుండా అన్ని క్షేత్రాల నుండి కూడా వీళ్ళతో పనిచేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతంగా ఉద్యమంలాగా చేస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క విరాళ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.